మాయక క్షణాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు. కాబట్టి నా తండ్రి ప్రభు, మేమందరము కూడా ప్రతి క్షణము నాయన మా హృదయాలు మేము పరిశీలించుకుంటూ మిమ్మల్ని నా తండ్రి స్తుతించుటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసులు నా తండ్రి ఈ యొక్క కేకును కట్ చేస్తూ ఉంటుండగా మీ మహిమార్థమైన నా తండ్రి ప్రభు నాయన నా తండ్రి మీ దాసును వాడుకొని నాయన ఈ యొక్క నా తండ్రి అల్పాహారము ప్రతి ఒక్క బిడ్డ కూడా తీసుకొని నాయన నా తండ్రి ప్రభు నాయన అనేకమైన నా తండ్రి ఇబ్బందుల నుండి కష్టాల నుండి నాయన నాయన నా తండ్రి బిడ్డలు నాయన పరిపూర్ణమైన ఇక్కడ జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే యెషయా గ్రంథం అనేటువంటిది బైబిల్లో లేకపోతే మనకేం తెలిసి ఉండేది కాదు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమును గురించినటువంటి విశేషాలు మనకు ఏవి కూడా తెలిసి ఉండేటువంటివి కానే కావు. కాబట్టి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనుక తన యొక్క ప్రజలను అత్యధికముగా ప్రేమించి వారు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి వారు క్షుణ్ణంగా తెలుసుకునటానికి దేవుడు ప్రవక్తలను లేపాడు. ప్రవక్తలలో పెద్ద ప్రవక్త యెషయా. కాబట్టి ఈ యొక్క యెషయా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరికి పుడతాడో రాశాడు. ఎవరికి పుడతాడని రాశాడు? 7వ అధ్యాయం 14వ వాక్యములో ఏలయనగా కన్యక గర్భవతి అయి కుమారుని కనను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కనుక యేసుక్రీస్తు ప్రభు కన్య మరి జన్మిస్తాడని, ఒక కన్యకు జన్మిస్తాడని యెషయా ముందుగానే ప్రవచించాడు. దీనిని మనము ప్రతి సంవత్సరము వింటూనే ఉన్నాం. సరే, దీన్ని మనము ఒక స్పిరిచువల్ వేలో మనం చూద్దాం ఈ 6వ వచన భాగాన్ని. అయితే దానికి ముందుగా వ్రాయబడి ఉన్నటువంటి ఈ మాటలు, అనగా మొదటి నుండి 5 వరకు ఉన్నటువంటి వచన భాగాలు మనము ఒక హిస్టారికల్ వేలో మనం చూద్దాం. ఎందుకంటే చరిత్ర మనము తెలుసుకుంటే ఈ యొక్క చరిత్రకు ఆధారమై ఉన్నటువంటి క్రీస్తుని మనము తెలుసుకోగలుగుతాం. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? చరిత్ర అనేటువంటిది మనకు తెలియకుండా ఆ చరిత్రకు ఆధారమై ఉన్నటువంటి వారిని తెలుసుకోవటము అది మన వల్ల కానే కాదు. ఈనాడు చాలామంది ఆ దేవుడిని తెలుసుకోవటానికి లేకపోతే ఆ దేవుడు ఉన్నాడా లేడా అని పరిశోధనలో జరిపించేటువంటి వారు ఈనాడు అనేక మంది బయలుదేరి వచ్చారు. అయితే ఈ ప్రభు అయినటువంటి దేవుడు ఎప్పటివాడు, ఏ కాలము నాటివాడు అని మనము మన బైబిల్ని మాత్రమే కాకుండా బయట ఉన్నటువంటి అనేక ప్రామాణిక గ్రంథాలని, మత గ్రంథాలని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే వింటే ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క సృష్టికి మునిపే, అనగా ఈ యొక్క లోకమును సృష్టింపబడక మునిపే ఆ దేవుడు ఉన్నాడు అన్నటువంటి సత్యం బయలుపడతా ఉంది. బయలుపరుస్తూ ఉన్నారు అనేక మంది. చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాడు అని చెప్పడానికి వారు ప్రయత్నం చేసి వారు విఫలులై యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు అని వారు చెప్పగలుగుతూ ఉంటూ ఉన్నారు. ప్రమైనటువంటి వారు లేరా? ఈనాడు అనేక అన్యజనులు, అనగా బయట ఉన్నటువంటి వారు యేసే దేవుడు అని వారు ఒప్పుకొని ఆ క్రీస్తు యందు వారు విశ్వాసం ఉంచి రక్షకునిగా వారి యొక్క హృదయాలలో ప్రభుని అంగీకరించి వారు యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో నేను మీకు ముందుగా తెలియజేసినటువంటి రీతిగా ఈ యొక్క మొదట, అనగా ఈ 9వ అధ్యాయంలో మొదటి వచనములో నుండి మరి 5 వరకు ఉన్నటువంటి ఈ యొక్క వచన భాగాల్లో ఉన్న కొన్ని విషయాలను నేను మీకు ముందుగా తెలియచేస్తాను. రండి, దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళదాం. మీరందరూ కూడా యెషయా గ్రంథాన్ని తెరచి మీరు అదే పనిగా బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వచన భాగాలని మీరు చూస్తూ ఉండండి. నేను మాట్లాడుతూ ఉంటాను, బైబిల్ చూడమన్నప్పుడు మీరు బైబిల్ చూస్తూ ఉండండి. అనేకమైనటువంటి సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలంలో మన ముందు ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించండి, అయినను
వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను. గమనించండి, దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మూడు రకాలైనటువంటి దేశాలను, ప్రాంతాలను దేవుడు మనకు జ్ఞాపకానికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే వాటిని అవమానపరచను అని చెప్పి రాశాడు. ఏమండి, దేవుడు ఒక వ్యక్తిని కానీ ఒక జాతిని కానీ ఒక కులమును కానీ నెగిటివ్ వేలో చూడాలి, పాజిటివ్ వేలో చూడాలి. అయితే ఆ నెగిటివ్ వేలో చెప్పినటువంటి ఆ యొక్క మాట ఏ ఉద్దేశంతో ప్రభు చెప్పాడు, ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాశాడు మీద, వేదన పొందిన దేశము మీద. ఏందండి, ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టింది. ఎబ్బేజు అని అంటే వేదన అని అర్థం. ఆ తల్లి వేదన పడి ఆ బిడ్డను ప్రసవించింది. రాహేలు వేదన పడి బిడ్డను ప్రసవించింది. కాబట్టి వేదన అంటే మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది ఏమిటి అని అంటే ప్రసవ వేదన. ప్రసవ వేదన ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడానికి పడేటువంటి ఆ యొక్క వేదనని మనము ప్రసవ వేదన అని అంటాం. ఇక్కడ మనము గమనిస్తే ఇప్పుడు వేదన నొందినటువంటి, వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవటం లేదంట. అసలే వారు వేదన పొందితే వారి మీద కారాలు మిరియాలు నోరుతున్నాడు దేవుడు. అర్థమవుతుందా? మూలిగే నక్క మీద తాటికాయ పెడితినట్టు పడితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుడు అన్యాయస్తుడని మనం మాట్లాడుకోవాలా? న్యాయవంతుడు కాడు అని మనం మాట్లాడుకోవాలా? వారి పట్ల దేవుడు తన తీవ్రమైనటువంటి ఆ యొక్క ఉగ్రతను వారి మీద చూపించాడని మనము విశ్వసించాలా? ఏ రీతిగా దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలారా, దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాలంటే మనము పౌలు గారు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తునకు కలిగి ఉన్న ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. కాబట్టి యేసు క్రీస్తుకు ఉన్నటువంటి ఆ యొక్క మనస్సుని మనము కలిగి ఉంటేనే ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని మనము తెలుసుకోగలుగుతాం. ఆయన మనస్సు ఏమిటో మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడేమన్నాడు? వేదన పొందిన దేశము. ఏమిటా యొక్క దేశము? వేదన పొందినటువంటి దేశము ఏ దేశం అది? అది పాకిస్తానా, పంజాబా, లేకపోతే మరి అమెరికానా, లేకపోతే రష్యానా, ఏ దేశము అది అని అంటే దేవునికి బాగా ఇష్టమైనటువంటి దేశము, ఈ యొక్క ఆసియా ఖండానికి నడిబొడ్డున ఉన్నటువంటి దేశము అది పాలస్తీనా దేశము. ప్రైజ్ లార్డ్. పాలస్తీనా దేశము, ఈ పాలస్తీనా దేశము వేదన పొందినటువంటి దేశముగా కనబడుతూ ఉన్నది. యెషయా చూస్తూ ఉన్నాడు ఆ దేశము యొక్క స్థితిగతులను, ఆ దేశము యొక్క పరిస్థితులను చూడగలిగి వారిని ఉద్దేశించి ఈ మాటలను వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. వారు వేదన పొందారు. అయితే ఆ దేశములో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని పట్టణాలను గురించి అక్కడ రాశాడు. ఏమని రాశాడు అని అంటే జబూలూను అని రాశాడు, ఆ తర్వాత నఫ్తాలి అని రాశాడు, ఆ తర్వాత గలలియా అనేటువంటి ఒక ప్రాంతాన్ని గురించి అక్కడ రాశాడు. ప్రిమైన వారులారా, ఆ యొక్క పాలస్తీనాకు దగ్గరగా ఉన్నటువంటి ఈ మూడు ప్రాంతాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాలు. ప్రాముఖ్యముగా గలలియా అనేటువంటిది, అది వ్యాపార సంబంధమైనటువంటి కేంద్రానికి, ఆ వ్యాపారానికి అది ఒక కేంద్రమైనటువంటి ఒక పట్టణముగా అది ఉన్నది. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ఇప్పుడు ఆ యొక్క దేశము వేదన ఎందుకు అనుభవించింది, ఎందుకు పొందింది అని అంటే మనము చరిత్రలోనికి వెళ్ళాలి. చరిత్రలోనికి మనం వెళితే ఆ దేశము ఎందుకు అంతగా వేదన అనుభవించింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. గమనించండి, యెరూషలేమును పరిపాలన చేసినటువంటి రాజులు మనకు కనబడుతూ ఉంటున్నారు. వారిలో ప్రాముఖ్యమైనటువంటి ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలీలకు ప్రప్రథముడుగా అపాయింట్ చేయబడినటువంటి రాజు ఎవరు అనంటే సౌలు. సౌలు ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా నియమింపబడ్డాడు. సమూయేలు ద్వారా అభిషేకింపబడి
పట్టాభిషక్తుడై సింహాసనాసీనుడై ఆ యొక్క దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా సౌలు పరిపాలన చేస్తూ 40 సంవత్సరాలు ఆ యొక్క ప్రజలను పరిపాలన చేశాడండి. 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దావీదు ఆ యొక్క పట్టణానికి లేదా ఆ యొక్క దేశానికి రాజుగా ఉంటూ ఉన్నాడు. దేవుడే సౌలును తొలగించి వేసి దావీదును ఆ యొక్క దేశానికి రాజుగా ప్రతిష్ఠించాడు. అలాగే దావీదు కూడా 40 సంవత్సరాలు ఆ యొక్క యెరూషలేమును పరిపాలన చేశాడు. ఆ తర్వాత దావీదు తరువాత దావీదు యొక్క కుమారుడు ఎవరండి ఆయన? సలోమోను పరిపాలనలోనికి వచ్చాడు. సలోమోను పరిపాలన 40 సంవత్సరాలు. ఈ రీతిగా వారి ముగ్గురు కలిసి 120 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. ఆ పరిపాలన సవ్యముగా, ఆ పరిపాలన ఆనందముగా, సంతోషముగా అది వారు జరిగించుకుంటూ వచ్చారు. కొన్ని కొన్ని తప్పిదాలు సౌలులో ఉన్నప్పటికీ దేవుడు సౌలును హెచ్చరించి ఆ యొక్క పదవీ భ్రష్టుని చేశాడు. ఆ సింహాసనాన్ని తీసివేశాడు, కిరీటాన్ని తీసివేశాడు. దావీదుగా సింహాసనాన్ని ఇచ్చాడు, దావీదుగా కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు. దావీదులో కూడా లోపాలు లేవా? దావీదులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనుక దావీదు చేసినటువంటి ఆ యొక్క లోపాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసినప్పుడు దావీదు ఏం చేశాడంటే, దేవా నేను పాపిని నాయన, నన్ను క్షమించన్నాడు. Yes Lord, I did the sin అని చెప్పాడు. అవును ప్రభువా, నేను పాపము చేశానని ఎప్పుడైతే దావీదు ఒప్పుకుంటున్నాడో దేవుడు దావీదును ప్రేమించి కంటిన్యూ చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ తరువాత సలోమోను వచ్చాడు. సలోమోను వచ్చిన తర్వాత కూడా సలోమోనులో అనేకములైనటువంటి లోపాలు ఉన్నాయి. ఎలాంటి లోపాలు కనబడుతున్నాయంటే, ఒక అన్య స్త్రీలను వివాహం చేసుకుంటున్నాడు సలోమోను. అన్య స్త్రీలను వివాహం చేసుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనుక సౌలు ఆ సలోమోనును కూడా దేవుడు ప్రేమించాడు. మంచిది. ఈ రీతిగా ఈ ముగ్గురు కూడా ఈ యొక్క దేశమును వారు పరిపాలన చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో సలోమోను యొక్క ఆ కుమారుడు రెహబాము అని ఒక అతను ఉన్నాడండి. సలోమోను యొక్క కుమారుడు రెహబాము అన్నాడు. ఆ తర్వాత సలోమోను చనిపోయిన తర్వాత రెహబాము దేశానికి రాజయ్యాడు. దేశానికి రాజైన తర్వాత రెహబాము ఎలాంటి వాడంటే, సౌలు లాంటి వాడు కాడు, దావీదు లాంటి వాడు కాడు, సలోమోను లాంటి వాడు కాడు. రెహబాము లాంటి వాడే. జనరల్గా మనం ఏం చేస్తాం, కొంతమంది అంటారు, అయ్యా నువ్వు నీ తండ్రి లక్షణాలు నీలో చాలా ఉన్నాయ్యా అని అంటారు. లేకపోతే నీ తల్లి పోలికలు నీ మొక్కల్లో ఉన్నాయ్యా అని అంటారు. అంటే కొన్ని లక్షణాలు లేదా కొన్ని పోలికలు తల్లిదండ్రుల పోలికలు బిడ్డలలో కనబడుతూ ఉంటాయి. అయితే ఇక రెహబాములో ఏం కనబడటంలా? రెహబాము సొలొమోను యొక్క కుమారుడైనప్పటికీ కూడా రెహబాము యొక్క అవిధేయత, రెహబాము యొక్క అజ్ఞానం, రెహబాము యొక్క కోపము, రెహబాము యొక్క భయంకరమైనటువంటి స్వభావము ద్వారా ఏమైంది అని అంటే, రాజ్యము ఎలా ఉందంట, రెండుగా విడిపోయింది. ఏ ఇంట్లో అయితే, ఏ కుటుంబంలో అయితే ఈ యొక్క కక్ష కార్పణ్యాలు, దుర్మార్గము, అసూయ, ద్వేషము, కోపము ఏ ఇంటిలో అయితే ఉంటాయో, ఏ వర్గములో అయితే ఉంటాయో, ఏ సమాజములో అయితే ఉంటాయో, ఆ సమాజము, ఆ యొక్క కుటుంబము రెండుగా చీలిపోతుంది. రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము చీలిపోవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదండి. దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే, మనమందరము కూడా ఐక్యతగా ఉండాలని, మనమందరము కూడా సమాధానముగా ఉండాలని, సమాధానముగా ఉండి సమాధానకు కర్త అయినటువంటి దేవుని మనము సేవించాలని, ఆరాధించాలని దేవుడు మనలను ప్రేమించాడు. అయితే ఇక రెహబాము ద్వారా రాజ్యము రెండుగా విడిపోయింది. రాజ్యము రెండుగా విడిపోయింది. ఎంతమంది ఇశ్రాయేలు గోత్రికులు? ఎంతమంది అండి? 12 మంది ఇశ్రాయేలు. ఆ 12 మంది గోత్రాలలో 10 గోత్రాల వారు సపరేట్ అయ్యారు, 2 గోత్రాల వారు సపరేట్ అయిపోయారు. చూడండి, ఆ యొక్క రెహబాములో ఉన్నటువంటి ఆ అవిధేయత, అజ్ఞానము, పెద్దల మాట వినకుండా తన యొక్క ఇష్టానుసారముగా నిర్ణయాలు తీసుకున్నందు వలన
ఇక్కడ రాజ్యం యొక్క పరిస్థితి రెండుగా అయినట్టు మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూస్తే 10 గోత్రాలు ఒకవైపున, 2 గోత్రాలు మరొక వైపున కనబడుతున్నాయి. 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు అన్నారు, 2 గోత్రాల వారిని యూదా గోత్ర యూదులు అని అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఒకే ఒక రాజ్యముగా ఇశ్రాయేలు ఉన్నప్పుడు లేదా పాలస్తీనా ఉన్నప్పుడు 2 రాజ్యాలుగా విడిపోయిన తరువాత ఈ 2 రాజ్యాలకి మరి 2 రాజధానులు కనబడుతూ ఉన్నాయి. మనకి కూడా మన యొక్క ఆంధ్ర తెలంగాణ మనటిదాకా కలిసే ఉంది కదా. కలిసి ఉన్నప్పుడు మనకు ఒకటే ఒక రాజధాని మనకు ఉంది, విడిపోయిన తర్వాత ఎవరి రాజధాని వారికి ఉంది. మనకైతే అమరావతి ఉంది, తెలంగాణ వారికి అయితే హైదరాబాదు ఉంది. అలాగే ఇక్కడ ఈ 2 గోత్రాలకు ఒక రాజధాని, 10 గోత్రాలకు ఒక రాజధాని కనబడుతూ ఉన్నది. ఇక్కడ 10 గోత్రాలకు షోమ్రోను రాజధాని అయితే 2 గోత్రాలకు యెరూషలేము రాజధాని అయింది. ఇప్పుడు గమనించండి, 12 మంది ఉంటే బలం ఎక్కువ, లేకపోతే 10 మంది అటు ఉండి 2 ఇద్దరు ఇటు ఉంటే బలం ఎక్కువ? గమనించండి, ఆ యొక్క రెహబాము యొక్క అవిధేయత వలన రాజ్యం 2గా చీలిన తరువాత 321 సంవత్సరాలు ఏదో ఒక రీతిగా వారు పరిపాలన చేసుకుంటూ వచ్చారండి. 2 రాజ్యాలను, అటు ఉత్తర రాజ్యాన్ని ఇటు దక్షిణ రాజ్యాన్ని, అనగా ఇశ్రాయేలు రాజ్యాన్ని యూదా రాజ్యాన్ని 321 సంవత్సరాలు వారు పరిపాలన చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ 321 సంవత్సరాల ఎక్కువ భాగము వారు దేవునికి అవిధేయులుగానే ఉన్నారు, దేవునికి విరోధముగా పాపము చేస్తూనే ఉన్నారు. గమనించండి జాగ్రత్తగా, మీరు దేవునికి కోపాన్ని తెప్పిస్తూనే ఉన్నారు. అయినా కానీ మన తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు గనుక వారి యొక్క పాపములను ఎప్పటికీ అప్పుడు క్షమిస్తూ వారిని నడిపించుకుంటూ ఉన్నాడు మన దేవుడు. ఈ 321 సంవత్సరాల తర్వాత ఏమి జరిగింది అనంటే, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేము మీదకి టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి యుద్ధానికి వచ్చాడు. దానికి ముందు ఏం జరిగింది అనంటే, దేవుడు ఈ యొక్క 321 సంవత్సరాలు వారు పరిపాలన చేసుకున్న సమయంలో వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కొంతమంది శత్రువులను లేపాడు, కొంతమంది శత్రువులను లేపాడు దేవుడు. ఆ శత్రువుల్లో ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరు అనంటే అశ్శూరీయులు. అశ్శూరీయులను దేవుడు లేపాడు. ఆ తర్వాత బబులోను వారిని దేవుడు లేపాడు. ఆ తర్వాత రోమన్స్ను దేవుడు లేపాడు. ఇలాగ ఈ బలమైనటువంటి శత్రువులను దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలుల మీదకి రేపాడు. కారణం ఒకటే, ఏమిటి అనంటే వారి యొక్క అవిధేయత, వారి యొక్క అక్రమము, వారి యొక్క అన్యాయము, వారి యొక్క పాపము, వారి యొక్క అతిక్రమము వారంతటా వారే తెలుసుకోవాలా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. మా పరిస్థితి ఎందుకు ఇంత దిగజారిపోయినాయి? మా దేశం మీద మబ్బు లేకుండా ఎందుకు పోతుంది? ఇది వారు అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక పాఠం కావాల. పాఠం లేకపోతే ఏం అర్థం కాదు కదా, అవును కదండి. పాఠం ఉండాలి ఖచ్చితంగా, ఒక లెసన్ మనకు కావాలి. ఆ లెసన్ ఉన్నప్పుడే మనకు జీవిత గమ్యం ఏమిటో మనకు అర్థమవుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుడు ఆ రీతిగా ఆ యొక్క అశ్శూరీయులను దేవుడు రేపాడు. మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్ను తెరవండి, రాజుల రెండవ గ్రంథం 15వ అధ్యాయము 29వ వచన భాగాన్ని ఒకసారి గట్టిగా చదవండి. రాజుల రెండవ గ్రంథం 15వ అధ్యాయం
29వ వచన భాగం ఉందా లేదా? చదవండి. ఇశ్రాయేలు రాజైన అష్షూరు రాజైన చదవండి గట్టిగా వచ్చి ఇక్కడ గమనించే చదువుతాను చూడండి 29 వచనం. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్బత్ లేజర్ లేకపోతే తిగ్లత్ ప్లేజర్ అని చెప్పాను రా మీరు మాట్లాడచ్చు, ఎందుకంటే కొన్ని కొంతమందికి నోరు తిరగదు ఇది. కాబట్టి ఇక్కడ ఆ రాజును దేవుడు లేపి ఎక్కడికి పంపిస్తున్నాడు గమనించండి, ఈయోను పట్టణమును అబెల్షేత్మాయక పట్టణమును యానోహాయు పట్టణమును కెదూషు పట్టణమును హాసోరు పట్టణమును గిలాదు దేశమును గలలియా దేశమును నఫ్తాలి దేశమంతయును పట్టుకుని అచ్చడి ఉన్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయాను. గమనించండి జాగ్రత్తగా, ఎక్కడ తీసుకుని పోయారు? ఇక్కడ రెండు దేశాలు మనకు కనబడుతున్నాయి. ఎక్కడ తీసుకుని పోయాడు? ఎవరెవరిని తీసుకుని పోయాడు? గలలియా దేశమును నఫ్తాలి దేశమంతయును ఆ యొక్క రాజు ఏం చేస్తున్నాడంటే పట్టుకొని పోయాడంట. పట్టుకొని తన యొక్క దేశంలో వారిని చెరగా ఉంచి ఉన్నాడని లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని ఇక్కడ మరి భక్తుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకొక దేశం అక్కడ మిగిలిపోయింది కదా, ఇర్షా. ఇందాక ఇర్షా గ్రంథంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి చెప్పండి? నఫ్తాలి దేశము, ఆ తర్వాత జెబూలోను, ఆ తర్వాత గలలియా. ఇప్పుడు మనం చదివినప్పుడు ఎన్ని కనపడింది మనకి అక్కడ? గలలియా కనపడింది, ఆ తర్వాత నఫ్తాలి కనపడింది. జెబూలోను ఎక్కడుంది? జెబూలోను మొదటి రాజుల గ్రంథం చూడండి. జెబూలోను ఎక్కడుందో రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం, 15వ అధ్యాయము మనకి ఇప్పుడు నఫ్తాలి కావాలి. 20వ వచనం గమనించండి. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణం మీదకి పంపి ఈయోనును దానును అబెల్మత్నాయకును కిన్నెరేతుకు నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. ఏ దేశం అది? నఫ్తాలి దేశం. జాగ్రత్త గమనించండి, యెషయా గ్రంథంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అక్కడ? జెబూలూను, నఫ్తాలి, గలలియా ప్రాంతాలు. ఇప్పుడు ఆ ప్రాంతాల మీద ఏమి లేదంటండి, మబ్బు లేదంట. ఆ ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు? వేదన నొందినటువంటి ప్రాంతాలుగా కనబడుతున్నాయి. కారణం ఏమిటి అని అంటే ఆయా రాజులు వారిని కొల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. నా దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి, లేవులే ఎవరు చెప్తున్నా. నేను వెళ్తా ఉన్నాను, నన్ను కొట్టి ఆ 100,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఎగురుకుంటా నాకు 100,000 రూపాయలు పోయింది, నా దగ్గర 100,000 రూపాయలు పోయింది అని అంటా ఉంటాను. నేను చెప్పండి ఏమంటానండి నేను, అయ్యా నేను చాలా కష్టపడ్డాను, చెమటోడ్చి కష్టపడి సంపాదించిన 100,000 రూపాయలు ఆ 100,000 రూపాయలు దొంగల పాలైనవి అని నేను వేదన పడుతూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి నిర్వీర్యమైనప్పుడు, మనలో ఉన్నటువంటి ఐక్యత నిర్వీర్యమైనప్పుడు, మనలో ఉన్నటువంటి సహవాసము సమాధానము చెడినప్పుడు మనము బలహీనులముగా మారిపోతాం. మనము బలహీనులముగా మారిపోతాం, వేదన నొందినటువంటి వారముగా మారిపోతాం. మరి అలాంటి ఆ యొక్క పరిస్థితులలో ఉన్నటువంటి ఆ యొక్క 3 ప్రాంతాలు అవి మబ్బు లేనటువంటి ప్రాంతాలుగా, వేదన పొందినటువంటి ప్రాంతాలుగా అవి ఉన్నాయి. ఇంకా ఏమున్నాయో మనం చూద్దాం. యెషయా గ్రంథంలోనికి వెళదాం, యెషయా గ్రంథంలో మన యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదాం. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలియ ప్రదేశమును. ఈ మాట అందరూ చదువుదామా, గమనించండి. యోర్దాను అద్దరిని
అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ కలిగిన దానినిగా చేయుచున్నాడు. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు దేవుడు? ఇప్పుడు మహిమ కలిగినటువంటి దానినిగా చేయబోతున్నాడు. వేదన నొందినటువంటి దేశం, మబ్బులైనటువంటి దేశము, ఆ యొక్క దేశమును, ఆ ప్రాంతమును దేవుడు ఏమి చేయబోతున్నాడంటే, ఒక మహిమ కలిగినటువంటి దేశముగా, ఒక మహిమ కలిగినటువంటి ప్రాంతముగా దేవుడు తయారు చేయబోతూ ఉంటున్నాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. అప్పటి వరకు ఎలా ఉన్నారు ఆ ప్రజలు, ఏ రీతిగా ఉన్నారు అక్కడ ఒకసారి మీరు గమనించండి. జనులు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆ దేశాలు? ఇందాక నేను చెప్పాను, వేదన పొందిన దేశము, మబ్బు లేనటువంటి దేశము. ఇప్పుడు ఎలా ఉన్న దేశము? మరణ ఛాయ కలిగినటువంటి దేశము. ఇలాంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, మహిమ కలిగిన దానినిగా దేవుడు చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మహిమ కలిగినటువంటి దానినిగా ఆ యొక్క ప్రాంతాలను చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి మనము బైబిల్ లేఖనాలను పరిశీలన చేద్దాం. మహిమ కలిగినటువంటి దానినిగా చేయడము అంటే దాని అర్థము ఏమిటి? ఏం రాశాడు అక్కడ? మహిమ గల దానిగా దాని చేయుచూ ఉన్నాను అని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క మహిమ కలిగిన దానిగా అన్న దానికి అర్థము ఏమై ఉందో నేను బైబిల్ని తీసి ఆ వాక్య భాగాలు నేను మీకు తెలియజేస్తాను. మీరు వాటిని జాగ్రత్తగా చూచి అందులో ఉన్న సత్యాన్ని మీరు గమనించండి. ఇప్పుడు మనము కీర్తనల గ్రంథంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథంలోనికి 24వ కీర్తనలోనికి మనం వెళదాం. 24వ కీర్తనలో 6వ వచన భాగంలో ఒక విషయం రాయబడి ఉంది. ఒకసారి మనం చూద్దాం. అందరము బైబిల్లోనికి వెళదాం. బైబిల్లోనికి అంటే దేవుని దగ్గరకు మనం వెళదాం. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏంటో మనకు అర్థమవుతుంది. ఒకసారి గమనించండి, 7వ వచనం చూద్దాం. లేకపోతే గొమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనడు. మహిమ గల దానిగా చేయుచున్నాడు అని అంటే దాని అర్థము ఏమిటి అని అనగా, దేవుడు ఎలాంటి వాడు అని బైబిల్ ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. ఎలాంటి వాడు దేవుడు అని అంటే, దేవుడు మహిమ కలిగినటువంటి వాడు, దేవుడు ప్రభావము కలిగినటువంటి వాడు, దేవుడు గొప్ప బలము కలిగినటువంటి వాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం. మరి ప్రాముఖ్యముగా దేవుడిని గురించి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడి ఉందంటే, పరిశుద్ధుడని రాయబడి ఉంది, నిత్య నివాసి అని రాయబడి ఉంది. అయితే ఇప్పుడు మనము చదివిన ఈ 24వ కీర్తనలో మహిమ కలిగినటువంటి రాజు. కాబట్టి ఇప్పుడు వేదన పొందినటువంటి దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తనలాగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన దానినిగా ఆ వేదన పొందినటువంటి దేశాన్ని, మబ్బులేనటువంటి ఆ యొక్క దేశాన్ని, మరణ ఛాయలోను చీకటిలోను ఉన్నటువంటి ఆ యొక్క దేశాన్ని తనలాగా మార్చి వేసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఒక మురికిని, ఒక పెంటని, ఒక పనికిరానటువంటి దానిని, విడిచిపెట్టబడినటువంటి దానిని దేవుడు తనదానిగా చేసుకుంటున్నాడంటే, ఈ దేవుడు ఎంత దయామయుడు, ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఈ దేవుడు మానవునికి, మానవుని ఎడల ఎంత వాత్సల్యత, ప్రేమ కలిగినటువంటి వాడు. నీవు నేను ఈ రాత్రి కాలంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయద్దాం. మనమైతే ఏం చేస్తాం? పనికి రాకపోతే అవతల పారేస్తాం. కొంతమంది అయితే దాన్ని బాగు చేసి వాడుకుంటారు. కానీ దేవుడు దానిని విడిచిపెట్టడు, విసిరి పారవేయడు. అది ఆ దేవునికి కావాలి. ఎలాగైనా దాన్ని దిక్కు తెచ్చుకుంటాడు దేవుడు. ఎలాంటి వారినైనా, ఎట్టి వారినైనా దేవుడు తన దగ్గరకు తీసుకుని వస్తాడండి. తెచ్చుకుంటాడు ఆయన. ఎలా తెచ్చుకుంటాడు? చెయ్యి సాపుతాడు. ఆ చేయి పట్టుకుంటే వాళ్ళ చేయి పట్టుకొని పైకి లాగుతాడు.
చెయ్యి చాపినా కూడా చెయ్యకపోతే చెంప మీద కొడతాడు. చెంప కూడా వినలేదనుకోండి, ఇక శరీరాన్ని వాడుకుంటాడు. శరీరానికి కూడా లొంగలేదనుకోండి, మరణ పడకలోనికి తీసుకొని వెళతాడు. మరణ పడకలోనూ వినలేదనుకోండి, అనేక రీతులుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత సమయాన్ని దేవుడు ఒక మానవునికి ఇస్తున్నాడో గమనించండి. ఎందుకో తెలుసా? యోహాను సువార్తలో 3:16 రాయబడి ఉన్నటువంటి మాట మన అందరికీ తెలుసు. ఏమని రాస్తున్నాడు అక్కడ? మనం చెప్తాం దాని గురించి, కానీ అందులో ఉన్నటువంటి ఆ యొక్క స్పిరిచువల్ మీనింగ్ ఏమిటో మనం అర్థం చేసుకోం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. అది అక్కడ నోట్ చేసుకోండి మీరు. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహింపబడెను. కాబట్టి నీవు నేను నశించటము దేవునికి ఇష్టం లేదు. నీవు నేను వేరువేరుగా ఉండటము దేవునికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. నీవు నేను కలిసి ఐక్యముగా దేవునికి మనము మొరపెట్టే వారముగా ఉండాలని దేవుడు రాత్రి కాలంలో ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. క్రొత్తగా పెళ్ళైనటువంటి జంట ఒక వారం దినాలు అయిన తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. పరిశుద్ధ వివాహం ద్వారా చతపరచబడ్డారు. హ్యాపీగా కూర్చొని ఆ స్నాక్స్ తింటూ లోనికి ఒక చిన్న ఎలుక పిల్ల వచ్చింది. ఒక చిన్న ఎలుక పిల్ల వచ్చినప్పుడు అది అతను చూశాడు. చూసి వెంటనే ఆ ఎలుక వచ్చింది అని అన్నాడు. ఆ ఎలుక వచ్చింది అనే సమయంలో తన భార్య అలా చూసింది. అప్పటికి అది అలా లోపలికి వెళ్ళిపోయింది. అలా లోపలికి వెళ్ళేటప్పుడు ఆమెకి అది చించులాగా కనపడింది. ఎలుక వేరు, చించు వేరేగా. దాని ముక్కు వేరుగా ఉంటుంది, దీని ముక్కు వేరుగా ఉంటుంది. దాని చర్మం వేరుగా ఉంటుంది, దీని చర్మం వేరుగా ఉంటుంది. అప్పుడు ఆమె అంటుందంటే అతనితో, కాదండి అది ఎలుక కాదు చించు అనిందంట. అతను అంటాడు, లేదు లేదు నేను చూశాను అది ఎలుక అని అంటాడు. ఆమె అంటది, కాదు నేను చూశాను చించు అంటది. ఇలాగ ఎలుక అంటే సించని, సించు అంటే ఎలుకని వాదోపవాదాలు జరిగి ఆ సించు అన్నటువంటి ఆమె సంచి తీసుకొని ఇంటికి పోయింది. ఏ ఇంటికి పోయింది? వాళ్ళ అమ్మ ఇంటికి పోయింది. వాళ్ళ అమ్మలో ఏంటి విషయం అని అంటే, ఇదమ్మా సంగతి, ఎవరెవరు ఇంత దానికి మీరు గొడవ పడ్డారా, ఇదేం బాగాలేదే అని అంటే, ఇంకా ఆమె అంటుంది, నేను ఇప్పుడు బాగును ఆయన దగ్గరికి అంది. సరే ఉండు, నేను ఇష్టం వచ్చినంత కాలం అని అంటే, ఒక 15 రోజులు ఉన్న తర్వాత తల్లిదండ్రులు నచ్చజెప్పి ఆమెకి వాళ్ళు కూడా వెళ్ళి తన భర్త దగ్గర తీసుకెళ్ళి, ఏమోనయ్యా అమ్మాయిది ఏదో పొరపాటు అయింది లేయా, మీరిద్దరు ఇలా ఉంటే ఎట్లా కానీ, మరలా ఇద్దరిని ఐక్యపరిచి కూర్చోబెట్టారు. వాళ్ళు కూడా ఐఎమ్ వెరీ సో సారీ అండి, నేను ఏదో అలా ఇలా అని, అతను కూడా ఐఎమ్ సో సారీ అని చెప్పి ఇద్దరు సారీ చెప్పుకున్నారు. సారీ చెప్పుకున్న తర్వాత మరలా కాసేపు కూర్చొని ఆమె అంటుంది, ఏమంటే అసలు మనకు గొడవ ఎక్కడొచ్చింది? నేను సించు అంటే మీరు ఎలుక అన్నారు కదా, నేను సించు అన్నప్పుడు మీరు కూడా సించు అన్నట్టు దీనికి గొడవ వచ్చేది కాదు కదా అని ఆమె అంది. ఆయన అన్నాడు, కాదు నేను ఎలుక అన్నప్పుడు నువ్వు ఎలుకే అంటే గొడవ వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఏమని చెప్పండి? కథ మళ్ళా మొదటికి వచ్చింది. దేవుని పిల్లలారా, మావాడు మంచి మాట చెప్పాడు ప్రారంభంలో, ఒక శబ్దము. ఆ శబ్దము ఎవరికో వచ్చినటువంటి శబ్దము కాదు, అది మన కొరకే వచ్చినటువంటి శబ్దం. అది మన కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన నిమిత్తమే దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఐక్యత చెడితే, సమాధానము చెడితే విభేదాలు కలుగుతాయి. ఈ విభేదాలు కలిగినప్పుడు నీ గురించి ఎదురు చూస్తున్నటువంటి నీ శత్రువుకి అమితమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తి నీ మీద ఇంకా ప్రభావితం చేయడానికి శత్రువు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శత్రువుకి నీవు కనుక అవకాశం ఇస్తే నువ్వు బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. గమనించండి, మరి వాక్యంలో మనము గమనిస్తున్నాం, మన దేవుడు మనలను తను ఏ రీతికైతే ఉన్నాడో
ఆ మహిమ కలిగినటువంటి దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగ మనము ఉండటానికి దేవుడు ఇష్టపడి మనలను తన యొక్క స్వరూపంలోనికి తీసుకుని రావటానికి యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు. గలతి 4:4 ఏముందో మీరు చెప్పండి. ఇప్పుడు చాలా క్రిస్టమస్లు అయిపోయినాయి కదా, ఎప్పటికప్పుడు అని అంటారా? గమనించండి ఏ రాయబడిందంటే, అక్కడ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి లోకంలోనికి పంపను, ఆయన స్త్రీ అందు జన్మించను. కాలము సంపూర్ణమైపోయింది, ప్రజలు తెలుసుకుంటున్నారు ఏది సత్యమో ఏది అసత్యమో. ఆ కాలము సంపూర్ణమైన తర్వాత తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి శాంతి ప్రదాతగా వచ్చాడు, శాంతి ప్రదాతగా వచ్చాడు, శాంతిని అనుగ్రహించడానికి వచ్చాడు, శాంతిని ఇవ్వటానికి దేవుడు వచ్చాడు. అంతేకాని ఆ ఎండిపోయినటువంటి దానిని ఇంకా ఎండబెట్టడానికి, పగిలిపోయినటువంటి దానిని అతికించకుండా అదే రీతిగా అదే స్థితిలో ఉంచడానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. మనలందరినీ కూడా ప్రభువు ఎలాగైతే ఉన్నాడో అలా చేసుకోవటానికి దేవుడు ఇష్టపడి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపిస్తున్నాడు. ఒక మాటను గమనించండి, 44వ కీర్తన 4వ వచన భాగాన్ని ఒకసారి గమనించండి. 44వ కీర్తన 4వ వచన భాగం ఏం రాయబడింది అక్కడ? 44:4 నీవే దేవా, నీవే నా రాజవు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించుము. ఈ దేవుడు మనకు ఎలాంటి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు అని అంటే, ఇక్కడ రాశాడు కీర్తనాకారుడు చాలా శ్రేష్టమైన మాట, పూర్ణ రక్షణ. సంపూర్ణమైనటువంటి రక్షణను ఇవ్వటానికే యేసుక్రీస్తుని లోకంలోనికి దేవుడు పంపించాడు. అయితే పంపించడానికి ముందుగా మన తరము వారు, మనకు ముందుగా జీవించినటువంటి వారు ఎలా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. వారి మీద ఏమి లేదో అర్థం చేసుకోండి, వారి పరిస్థితులు ఎలాగున్నాయో అర్థం చేసుకోండి. అయితే దేవుడు వారిలాగానే మనలను ఉంచకుండా మన ప్రియ ప్రభు మనలను తన యొక్క మహిమ కలిగినటువంటి వారిగా ఉండటానికి దేవుడు ఇష్టపడి మనకు యొక్క సంపూర్ణమైనటువంటి అపూర్ణ రక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. 74వ కీర్తన ఒకసారి గమనించండి. 74వ కీర్తన 12వ వచన భాగంలో ఈ రీతిగా రాయబడి ఉంది, పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. ఎక్కడంటండి? విజయనగర కాలనీలోనా, లేకపోతే ఒంగోలులోనా, లేకపోతే ప్రకాశం జిల్లాలోనా? ఎక్కడ? దేశములో, దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ దేవుడు మహారక్షణ. ఇందాకేం చెప్పాను? పూర్ణ రక్షణ. ఇప్పుడు ఇది ఎలాంటి రక్షణ? మహారక్షణ, మహారక్షణ, పరిపూర్ణమైనటువంటి రక్షణ, సంపూర్ణమైనటువంటి రక్షణ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు! మరొక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాను. గమనించండి, 74వ కీర్తనలోని 14వ వచన భాగము 17వ వచన భాగం, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవికాలము చలికాలము నీవే కలుగు చేసేటివి. ఏం కలుగు చేసినట్టండి ఆయన? చలికాలమును, ఆ తర్వాత వేసవికాలమును ఎవరు తయారు చేశారంట? ఎవరిచ్చారంటే, ఈ దేవుడే ఇచ్చాడు, ఈ దేవుడే అనుగ్రహించాడు, ఈ దేవుడే ఆ యొక్క ప్రజలను ప్రేమించి ఆ యొక్క పూర్ణ రక్షణను, మహారక్షణను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకసారి మీరు గమనించండి, మన దేవుని యొక్క ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉండటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడంటే, మనము మహిమ కలిగినటువంటి దేవునిగా మనం ఉండటానికి, ఆ రూపంలోనికి మనము మరల్చబడటానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించాడు. దాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 శిష్యులలో ఒక ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు యోహాను ఉన్నాడు. యోహాను తన యొక్క పత్రికలో ఈ విషయాన్ని రాశాడు. ఏమని రాశాడంటే,
మీరు ఒకసారి ఆ యొక్క పత్రిక తీయండి. మొదటి పత్రికలో యహోవాను రాసినటువంటి మొదటి పత్రిక 3:2 3:2 ఈ రీతిగా రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనము ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క 2వ రాకడలో ఇంకా మనకు ప్రత్యక్షము కాలేదు. మొదటి రాకడలో ఆయన శిశువుగా ప్రత్యక్షమయ్యాడు, కుమారునిగా ప్రత్యక్షమయ్యాడు, రక్షకునిగా ప్రత్యక్షమయ్యాడు. అయితే యేసుక్రీస్తు తన యొక్క 2వ రాకడలో ప్రత్యక్షం ఇంకా కాలేదు. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆనాడు జెబూలూను నఫ్తాలి గలలయ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జనులకు కలిగినటువంటి ఆ రక్షణ కంటే కూడా రక్షణకర్త అయినటువంటి క్రీస్తు ఏ రీతిగైతే ఉన్నాడో ఆ రీతిగానే మనల్ని కూడా తన యొక్క స్వరూపంలోనికి ప్రభు మార్చుకుని పోతున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. అయితే ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, అదేమిటంటే ఆయన ఎలా ఉన్నాడో మనము కూడా అలాగే ఉంటాం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలని ఆశపడతా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభులాగా ఉంటే ఎట్టండి? ఆయనలాగా జీవించడం మాకు కష్టమండి. మా వల్ల అయ్యే పని కాదండి. తినలేకుండా ఉండలేం, తాగలేకుండా ఉండలేం, అల్లరి పనులు చేయలేకుండా ఉండలేం, అబద్ధాలు ఆడకుండా ఉండలేం. ఓ ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి, అవి చేయకుండా మేము ఉండలేం. ఒకనాడు డిఎల్ మూడి గారు పరిచర్య కొరకు బయటకు వచ్చాడు. డిఎల్ మూడి అంటే మంచి దైవజనుడు ఆయన. ఆయన బయటకు వచ్చాడంటే ఎవరికో ఒకరికి ఖచ్చితంగా సువార్త చెప్తాడు. సువార్త చెప్పకుండా ఆయన ఇంటికి పోడు. అలాగే ఒకరోజు ఆయన వెళ్తూ ఉంటే కొంతమంది యవనస్తులు అక్కడ కనబడ్డారు. జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నాను. ఆ యవనస్తులు ఏం చేస్తున్నారంటే, ఆ యవనస్తులు వాళ్ళు ఆ ప్లే కార్డ్స్ ఆడుతూ ఉన్నారు, అంటే ప్యాకెట్ ఆడుతూ ఉన్నారు. ఆ ప్యాకెట్ ఆడుతున్న సమయంలో ఆ డిఎల్ మోడీ గారు వాళ్ళని చూశాడు. చూసినప్పుడు చాలా జాలేసింది, చాలా బాగా ఉన్నారు పిల్లలు యవనస్తులు. మన యవనస్తులు విజయనగర కాలేజీ వారు చాలా బాగున్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరు బాగా ఎదిగారు, బాగా పొడుగొచ్చారు, లావొచ్చారు, కలర్ వచ్చారు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారు, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, మంచిదే. మరి ఇక డిఎల్ మోడీ గారు వెళుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఆడుతూ ఉన్నారంట. అప్పుడు డిఎల్ మోడీ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళలో ఒకడు అన్నాడంట, ఏమయ్యా అలా నిలబడి చూస్తూ ఉండకపోతే ఒక చేయరాదు వచ్చానంట. ఒక చేయరాదు అంటే అప్పుడు డిఎల్ మోడీ గారికి బల సంతోషం వేసిందంట. దేనికి? ఒక చెయ్యేయండి అన్నందుకు బల సంతోషం వేసిందంట. ఇదేరా నాకు మంచి అవకాశం వాళ్ళకి వాక్యాన్ని చెప్పడానికి, యేసుక్రీస్తుని గురించి చెప్పడం ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఆయన అన్నంట దగ్గరికి వచ్చి, అయ్యా ప్యాకెట్ ఆడటానికి నాకు చేతులు లేవు అయ్యా అన్నాడంట. ఈ ప్యాకెట్ ఆడటానికి నాకు చేతులు లేవు. ఏమయ్యా నువ్వు, మేము గుడ్డోళ్ళమా లేకపోతే నువ్వు గుడ్డోడు? ఎవరు గుడ్డోళ్ళు? రెండు చేతులు అంత బంగారంగా రెండు చేతులు ఉంటే లేవు అంటావు ఏంటంటే, ఆయన అన్నాడంట, ఈ చేతులు నాయి కాదయ్యా అన్నాడంట. ఈ చేతులు నాయి కాదయ్యా. అయ్యా ఇదిగో 2018 క్రితం, ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఇదిగో మబ్బులో ఉన్నటువంటి దేశము, ఇదిగో భయంకరమైన మరణ ఛాయలో ఉన్నటువంటి దేశము, వేదన పొందినటువంటి దేశము, ఎండిపోయినటువంటి దేశము, మోడుపారిపోయినటువంటి దేశము, ఇదిగో ఆ యొక్క దేశము మీదికి అరుణోదయ దర్శనముగా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అక్కడికి పంపించాడయ్యా. ఇదిగో వారందరూ కూడా ఇప్పుడు వెలుగులోనికి నడవగలుగుతూ ఉన్నారు. వారు ఒక మహిమ కలిగినటువంటి వాని యొక్క రూపమును వారు ధరించుకొని ఉన్నారు. ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకి నా 2 చేతులు ఎప్పుడో ఇచ్చేసేసానయ్యా. ఈ చేతులతో నేను ప్యాకట ఆడను. నువ్వేం చేస్తున్నావు? అదే పనిగా కూర్చొని టీవీలు చూస్తున్నావా? అదే పనిగా కూర్చొని ఛానల్స్ తిప్పుకుంటూ సీరియల్స్ చూస్తూ ఉన్నావా? సమయమంతా కూడా ఆ యొక్క సీరియల్స్కే నువ్వు ఉపయోగిస్తూ ఉన్నావా? ఇంటికి నీ భర్త వచ్చాడు,
నీ భర్త వచ్చాడన్న విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో తెలియకుండా ఆ యొక్క టీవీ ముందుకు వచ్చాని అలాగనే ఆ యొక్క టీవీని నువ్వు చూస్తూ ఉంటున్నావా? ప్రియ యవ్వన బిడ్డ, నీ కొరకు నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వేదన పడి ఇదిగో వారు వేయనక పగలనక చెమటోర్చి కష్టపడి వారు సంపాదించి ఇదిగో నిన్ను వారు పెంచి పోషించడానికి ఒక మంచి బంగారు భవిష్యత్తును నీకు ఇవ్వటానికి వారు శాయశక్తులా ప్రయాసపడుతుంటే నువ్వేం చేస్తూ ఉంటున్నావు? వారిని తృప్తిపరుస్తున్నావా లేకపోతే వారిని దుఃఖపరుస్తున్నావా? ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ సమయంలో ఈ సత్యాలను మనము గ్రహించడానికి మనము ప్రయత్నం చేద్దాం. గమనించండి ఒకసారి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే నేను ఇందాక చెప్పాను యోహాను సువార్త 3:16, అలాగే యోహాను పత్రిక 3:16 ఏమని చెప్పండి. ఇప్పుడు ఒకసారి చదవండి, యోహాను పత్రిక 3:16, యోహాను సువార్త 3:16 అందరూ తెలుసు. యోహాను పత్రిక 3:16 అక్కడ ఏం రాయబడిందో చూడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని, దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడని, దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో తన సేవకుల ద్వారా తెలియజేస్తున్నాడు. తీసినటువంటి వారు గట్టిగా ఆ యొక్క మాటను చదవండి 3:16. ఆయన మన నిమిత్తము, గమనించిన ఒక మాట, ఆయన నా నిమిత్తము ఇదిగో ఇక్కడ నిలవబడి ఈ ప్రభు యొక్క మాటలను పలుకుతున్నటువంటి ఈ యొక్క హెబెల్ అనేటువంటి ఈ యొక్క సామాన్యమైనటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి కొరకు ఏం చేస్తున్నాడంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడంట. ఆ తర్వాత కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనచ్చు ఉన్నాము. అర్థమవుతుందా? ఈ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. కారణము ఏమిటంటే ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగనే నిన్ను నన్ను చేసుకునటానికి ప్రభు ప్రాణత్యాగాన్ని చేశాడు. మనం శిశువుగా యేసుక్రీస్తుని చూడొద్దు, ఏదో ఒక కుమారునిగా లేదా ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండ పెట్టినటువంటి క్రీస్తుగా ఈ రాత్రి కాలంలో నీవు చూస్తే నీకు రక్షణ రాదు. నీకు పరిపూర్ణ రక్షణ, మహారక్షణ నీకు కలగాలి అనంటే నీ కొరకు కలవరి సిలువలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని రాత్రి కాలంలోనే నీ రక్షకునిగా నీవు అంగీకరించగలిగితే అదే నీ జీవితంలో ఒక నిజమైనటువంటి క్రిస్టమస్ ఫెస్టివల్. ఒక ఆయన అంటున్నాడు పాస్టర్ గారు, అయ్యా క్రిస్టమస్ అంటే 3 రకాలుగా చేసుకుంటారంట, ఒంటి పండగ, పంటి పండగ, ఇంటి పండగ అంట. ఇంటి పండగ బాగా సున్నాలు పెట్టుకుంటారు, ఇంటి మీద స్టార్లు పెట్టుకుంటారు, లైటింగ్లు పెట్టుకుంటారు. ఆ తర్వాత పంటి పండగ అంటే మంచి మంచి ఆహారం, మంచి మంచి శ్రేష్టమైన భోజనం తింటారు. ఆ తర్వాత ఒంటి పండగ అంటే మంచి వస్త్రాలు ధరించుకుంటారు. మంచిదే అవన్నీ, అయితే ఇవే పండుగ కాదు, ఇదే క్రిస్మస్ కానే కాదు. ఒకసారి శాంటాక్లాస్ తెలుసుగా అందరికి బహుమానాలు ఇస్తూ ఉంటాడు కదా క్రిస్టమస్ రోజు. ఆయన వచ్చి ఒకరోజు ఒక ఇంటి దగ్గరకు వచ్చి నేను ముగిస్తాను, ఆ ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడంట పాపని, ఏమ్మా మీ ఇంట్లో క్రిస్టమస్ ఎలా జరుగుతుంది అని అడిగితే ఆ పాప అంట ఉందంట, ఏం చెప్పమంటారండి మా ఇంట్లో పరిస్థితి, మా అమ్మ కొత్త చీర కొనుక్కుంది, చీరకు మ్యాచింగ్ లేదని చర్చికి రాదంట అని చెప్పంట ఉంది. అవునా? అలాగైతే ఇంకా మీ తమ్ముడు పరిస్థితి ఏంటి, మీ అన్న పరిస్థితి ఏంటంటే, అయ్యా మా తమ్ముడు బట్టలు తెచ్చుకున్నాడు, వాడు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క బట్టలు ఫిట్గా లేవంట, అవి సెట్ కాలేదంట, అందువల్ల వాడు చర్చికి రావడానికి ఇబ్బంది పడతా ఉన్నాడు. అలాగైతే మీ నాన్నగారి పరిస్థితి ఏంది? మా నాన్నగారి పరిస్థితి ఏమిటంటే పండగకి వంట లేకపోతే అది పండగ కాదంట, కాబట్టి వంట వండుకొని తిని పాస్టర్ గారి ఆఖరి ఆశీర్వాదానికి వస్తాడంట అయ్యా అని చెప్పింది ఆ అమ్మాయి. కాబట్టి ఇవే పండుగలు కాదు. పండుగ అంటే జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి,
ఈ చెప్పినటువంటి మాటలన్నీ మీ యొక్క హృదయాల్లో మీరు నింపుకొనటానికి, ఉంచుకొనటానికి, ఆ ప్రకారంగా మీరు జీవించడానికి మీరు ప్రయాసపడండి, ప్రయత్నం చేయండి. నేను చివరిగా ఇంకో మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటున్నాను. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటంటే, వారు గొప్ప వెలుగును వారు చూశారంటండి. ఎంత గొప్ప శుభవార్త వారికి, వారితో పాటు మనకి ఎంత శుభవార్త ఇది. చీకటిలోను మరణఛాయలోను కూర్చున్నటువంటి వారు ఇప్పుడు ఏం చూస్తున్నారంటే, వారు గొప్ప వెలుగును వారు చూస్తూ ఉంటున్నారు. మీరు మంచి స్టార్స్ని చూస్తూ ఉంటారు, మంచి లైటింగ్ని చూస్తూ ఉంటారు, అయితే వాళ్ళు ఏం చూస్తారంటే గొప్ప వెలుగును వారు చూస్తూ ఉన్నారు. హల్లెలూయ. ఎవరి యొక్క వెలుగు అనంటే, ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు ఒక మాట, నేను లోకానికి వెలుగై ఉన్నానయ్యా, నేను లోకానికి వెలుగై ఉన్నాను. దానికి ముందుగా యోహాను గారు వచ్చాడు, అయ్యా నేను ఆ వెలుగునని మీరు అనుకుంటారేమో అనుకోవద్దు. నేను ఎవరిని అంటే, ఎవరిని గురించి అయితే ప్రవక్తలు ప్రవచించారో, ఏ వెలుగుని గురించి అయితే ప్రవక్తలు ప్రవచించారో, ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మాత్రమే నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. కానీ నేను నిజమైన వెలుగును కాను అని బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పాడు. ఈనాడు అనేక మంది వస్తున్నారు నేను దేవుణ్ణని, ఈనాడు అనేక మంది చెబుతున్నారు అక్కడ దేవుడు ఉన్నాడని, ఈనాడు అనేక మంది అంటున్నారు ఇదిగో అక్కడికి పోతే అక్కడ బాగుంటుందని, ఇంకా కొంతమంది అంటున్నారు ఇక్కడ కాదు అక్కడికి వెళితే బాగుంటుంది అని అనుకుంటున్నారు. తప్పితే ఒక స్థిరమైనటువంటి స్థలములో దేవుని ఆరాధన చేసేటువంటి వారు దేవునికి రాత్రి కాలంలో కావాలి. అది దేవుడు కోరుకుంటూ ఉంటూ ఉన్నాడు. గొప్ప వెలుగును ఎవరు చూశారు చెప్పండి. ఇప్పుడు మీరు నేను ముగింపులకు వస్తున్నాను. ఎవరు చూశారండి గొప్ప వెలుగు? ఎవరు చూశారు? మబ్బులేని దేశము వారు, వేదన పొందినటువంటి వారు, చీకటిలో మరణఛాయలు అనగా మరణపు నీడలో నివసించినటువంటి వారు గొప్ప వెలుగును వారు చూశారు. అదే వెలుగు యేసుక్రీస్తు ప్రభువులు వారు పుట్టినప్పుడు, ఇదిగో బెత్లెహేములో పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టిన తరువాత పరలోకములో నుండి దేవుని యొక్క దూతలు భూమి మీదకి దిగి వచ్చి గొల్లలతో వారు మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. ఏమంటున్నారు తెలుసా? గొల్లలారా, మీరు భయపడబాకండి. ఎందుకు భయపడొద్దు అంటున్నాను అనంటే, ఇదిగో మీ కొరకు నీడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినా క్రీస్తు, ఈయన ప్రభు అయినా క్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము అప్లై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుందా? అప్లై చేసుకుందాం వాక్యాన్ని. అప్లై చేసుకుంటే సప్లై ఉంటుంది, అప్లై లేకపోతే సప్లై రాదు. కాబట్టి సప్లై అనగా నీ మంచి క్రియలు, నీ నీతి క్రియలు బయటికి కనిపించాలి అనంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు అప్లై చేసుకొని, ఇదిగో ప్రభు నా జీవితంలో ఒక గొప్ప వెలుగును నింపడానికి, నా అంధకార స్థితిని తొలగించి వెలుగుతో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను నింపడానికే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడని నువ్వు నమ్మినప్పుడే నీ యొక్క జీవితంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన నీ ఇంటిలో ఉంటుంది. ఆ రీతిగా మనము ప్రభుని సేవిస్తూ మనము ముందుకి కొనసాగిపోయి ప్రభు యొక్క కృపకు మరి ఇంకా ఎక్కువగా మనము దగ్గరై ప్రభు యొక్క ఆశీర్వాదాలను, దీవెనలను మనము పొందుకుందాం. అట్టి కృపను పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే తలలు వంచండి. చిన్న ప్రార్థన చేస్తాను. నేను ప్రారంభంలో చెప్పాను, అలాగే మళ్ళీ ఇప్పుడు అంటున్నాను, మీ హృదయంలో మీరు ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థన చేయండి. ప్రభువా, మీ సేవకుని ద్వారా నాతో మాట్లాడావు, నాతో నీవు మాట్లాడావు. అవును తండ్రి, నేను కూడా వేదన పొందాను, ఎన్నో రీతిలుగా అవమానాన్ని అనుభవించాను, ఎన్నో పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నాను, అప్పుల బాధలలో, వ్యాధి బాధలలో, అవమానాలలో నేనున్నప్పుడు నా దేవా నన్ను నువ్వు దర్శించావు, నన్ను నువ్వు ప్రేమించావు, నన్ను వెలుగులోనికి నడిపించావు. నీకు స్తోత్రాలయ్యా అని దేవునికి నువ్వు కృతజ్ఞత చెప్పగలిగితే ఈ రాత్రి అదే నువ్వు దేవునికి ఇవ్వగలిగేటువంటి కానుక. నీ కృతజ్ఞతే దేవునికి దివ్యమైనటువంటి కానుక. ప్రార్థన. మా తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిని మాకు మీరు తోడుగా ఉంచి నీ పరలోకపు సత్యాన్ని నీ సేవకుని ద్వారా నీ బిడ్డలకు మీరు అందించారు. ఈ మాటలు విని గైకొనినటువంటి వారు ధన్యులని లేఖనాల్లో మీరు తెలియచేస్తున్నారు. ఈ శబ్దం ప్రభువా ఇదిగో లోకుల కొరకు వచ్చినటువంటిది కాదు కానీ
ఇదిగో మా కొరకే మమ్మల్ని ప్రేమించి ఈ శబ్దమును ఆయన మీరు మీ సేవకుల ద్వారా వినిపింపజేశారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామములో ఈ యొక్క మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. సందేశాన్ని ఈ సాయంకాలం మనతో పంచుకున్నటువంటి తిరుపతి భాస్కర్ గారికి విజయనగర్ కాలనీ పక్షాన యూత్ పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది ఉన్నారు బాబుని కూడా మహాదేవుడు గారు ఈ సంవత్సరం మనం ఇదే విధముగా క్రిస్మస్ పండుగ విజయనగరం కాలనీ యూత్ ద్వారా జరుపుకుంటున్నాం. ఈరోజు శుభదినము, క్రీస్తు యొక్క శుభదినము, శుభవార్త. ఏదో సంవత్సరానికి ఒకసారి జరుపుకున్నాం, ఎందుకు జరుపుకున్నాం ఏంటనేది మన పాస్టర్ ఏబిఎల్ పాస్టర్ క్లియర్గా చెప్పాడు. ఇక్కడ లైటింగ్సు అన్నీ, పిల్లలు సంతోషమైన కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ క్రిస్మస్ అంటేనే అందరికీ శుభవార్త, సంతోషకరమైన వార్త. మనం ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకుంటున్నాం యూత్కి, విజయనగర కాలనీ యూత్కి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు మన పిల్లలకు పెద్దలకు సంతోషకరంగా అందిస్తున్నటువంటి వారికి మీకు ప్రత్యేకంగా నా శుభ ఉదయం చెప్తున్నాను. సంతోషకరమైన కార్యక్రమాలని ప్రతి సంవత్సరం జరిపిస్తున్నారు కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది. క్రిస్మస్ అంటే మనకి ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమానికి మన హేబేలు పాస్టర్ గారిని చలిగాల వాతావరణ పాపం కావల నుంచి వారిని మనం అందరం ఇబ్బంది పెట్టినట్టు అయింది భయంకర చలిగాల వాతావరణంలో, కానీ ఆయనకి సంతోషం మన మధ్యకి రావాలని ఆయన దేవుని స్వరము తీసుకొని వాక్యాన్ని వినిపించాలని ఆనందంతో ఆయన రాత్రులు ప్రయాణం లెక్క చేయకుండా దేవుడే ఆయన ఇక్కడ ఈ సలవానికి మన నడిపించి మంచి వాక్యం అందించినందుకు ప్రత్యేక శుభకాలు ఆయనకి తెలియజేస్తున్నాం వందనములు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అన్న తగలు ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గలనాయన, దయా కృపా కనికరం గలనాయన, నీకు వేలాది వందనములు తండ్రి. నాయనా, ఈ క్రిస్మస్ ప్రోగ్రాం సందర్భంగా నా తండ్రి పండుగ ఆచారముతో నా ప్రభు మమ్మల్ని అందరినీ నా తండ్రి ఈ యొక్క సమయంలో ఈ స్థలమునకు నా తండ్రి ప్రభు నడిపించుకున్నందుకు నీకు స్తోత్రములు ప్రభు. భయంకర చలిగాలి వాతావరణంలో ప్రభు నీ పండుగ ఆచరించుటకు నా తండ్రి పెద్దలు చిన్నలు పిల్లలతోటి నా తండ్రి ఈ స్థలమునకు మమ్మల్ని చేర్పించుకున్నావు ప్రభు, నీకు స్తోత్రములు ప్రభు. ఈ కార్యక్రమానికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించు నా తండ్రి. ప్రతి సంవత్సరం నా ప్రభు
నీ కార్యక్రమం అభివృద్ధి జరుపుకుని చుండగా నా తండ్రి ఈ స్థలంలో మీరున్నారు ప్రభువా, నీ చిత్తం ప్రభువా. గత సంవత్సరం ప్రభా లేని నీ బిడ్డలు కొంతమంది ఉండొచ్చు ప్రభువా, వారు నీ యొక్కకు చేరునని నమ్ముతాను ప్రభువా. నీకు స్తోత్రములు. ఈ ధన్యత ఈ భాగ్యం మాకు నా తండ్రి కలుగజేస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఈ కార్యక్రమం రాని బిడ్డలకు మరి ఒకసారి నా తండ్రి స్థలం రప్పించే భాగ్యం దయచేయండి తండ్రి. నీ వాక్యమని వెలుగును నా తండ్రి, నీ వాక్యమని ఖడ్గము నా ప్రభువా. ఈ ప్రహరీ యొక్క కార్యం నా తండ్రి పాలన చుట్టూ ఉంచు నా ప్రభువా. ప్రతి బిడ్డలో మార్పును కలిగేతండి, పండుగ సందర్భం ఆచరించు కార్యక్రమంలో నడిపించే సహాయం చేయతండి. నీకు స్తోత్రం ప్రభువా. నా తండ్రి చెప్పిన వాక్యం అందు నా తండ్రి ప్రతి బిడ్డ భయభక్తులు నడుచుకుని ఆలోచన ఉపదేశ జ్ఞానం బోధించు నా తండ్రి. ప్రతి సంవత్సరం నా ప్రభువా సంతోషం ఆనందంతో నా ప్రభువా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగవలసి ఉండగా నా ప్రభువా జరిగించు దేవుడు ప్రభువా. ఈ యొక్క స్థలమైన ప్రతి కుటుంబం దీవించు నా ప్రభువా. ప్రతి కుటుంబం సంతోషం ఆనందంతో ఉండే భాగ్యం దయచేయండి తండ్రి. నీ చిత్తం ప్రభువా కుటుంబం కుటుంబం ఆశ్రయించిన సమస్యలు లేకుండా సహాయం చేయతండి. ప్రతి కుటుంబం సంతోషము ఆనందము నా ప్రభువా మరోసారి దయచేస్తామని తండ్రి. నా ప్రభువా స్థలం నుంచి నడిపించిన బిడ్డలందరికీ ఆశ్రయిస్తామని తండ్రి. ఈ వరం ప్రభువుని యేసు నా పేరు పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి. మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గతించిన నా తండ్రి ప్రభు సంవత్సరం అంతా కూడా మీ యొక్క అపారమైన చీకటి సాయల్లో మరణ పడకలో ఉంటూ ఉన్నారు. వీరందరితో ఈ రాత్రి కాలమందు మాట్లాడిన మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క నా తండ్రి ప్రభా గత నెల 25వ తేదీ నుండి నా తండ్రి ఈ యొక్క క్రిస్మస్ వరకు కూడా నా తండ్రి ప్రపంచంలో ఎక్కడైతే నా తండ్రి ప్రభా ఈ విధముగా నా తండ్రి బిడ్డలు తండ్రి ఈ రాత్రి కాలమందు ప్రభా వారికి నా తండ్రి వెలుగయ్యున్న దేవుడి ప్రభు మమ్మల్ని అందరినీ కాపాడిన మా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి వెలుగయ్యున్న దేవుడు అయి ఉంటున్నారు. కాబట్టి నాయన మీ వెలుగును నా తండ్రి ప్రభు మేమందరము కూడా చూసుటకు నాయన మీ యొక్క దాసులు ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నా తండ్రి ప్రభా మీ యొక్క పుట్టుక దినాన్ని నాయన మేము జ్ఞాపకము చేసుకుంటూ ఈ యొక్క కేకును నా తండ్రి ప్రభా కట్ చేస్తూ ఉంటుండగా మీ యొక్క నా తండ్రి ప్రభా మహిమను కృమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆత్మను నా తండ్రి ప్రభా ఈ ప్రదేశం మీద నా తండ్రి కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నా తండ్రి ప్రభు మీ కృపలో ప్రతి బిడ్డ కూడా నా తండ్రి వర్ధిల్లుటకు నాయన కాబట్టి నా తండ్రి ప్రభు మేమందరము కూడా ప్రతి క్షణము నాయన మా హృదయాలు మేము పరిశీలించుకుంటూ మిమ్మల్ని నా తండ్రి స్తుతించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసులు నా తండ్రి ఈ యొక్క కేకును కట్ చేస్తూ ఉంటుండగా మీ మహిమార్థమైన నా తండ్రి ప్రభా నాయన నా తండ్రి మీ దాసును వాడుకొని నాయన ఈ యొక్క నా తండ్రి అల్పాహారము ప్రతి ఒక్క బిడ్డ కూడా తీసుకొని నాయన నా తండ్రి ప్రభు నాయన అనేకమైన నా తండ్రి ఇబ్బందుల నుండి కష్టాల నుండి నాయన నాయన నా తండ్రి క్రిస్మస్ సెలబ్రేషన్ కేక్ను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో కట్ చేస్తున్నాను. అందరం చప్పట్లు కొడదాం. రక్షకుడు
చివరి ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోరికను అనుభవించుకుందా, ఈ కోరికను అనుకుందా అంటే బస్ వెళ్ళిపోవడం కాదు, కోరిక అనంతరం ప్రార్థన అనంతరం స్కిప్తో రెడీగా ఉన్నారు. చెప్పబడిన చిన్న బిడ్డలు చూసి జాగ్రత్తగా వెనుక ముందు ఉన్నటువంటి వారిని చూసి జాగ్రత్తగా ఆ క్యాండిల్స్ పట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు నాతో మీరు కలిసి చెప్పండి దయచేసి, ప్రతి ఒక్కరము ఈ మాటలు చెప్దాం. వెలుగయ్యన్న యేసయ్య వినపడ్ల నాకు, గాడ్ బ్లెస్ యు. నాలోనికి రా అయ్యా, నా ఇంటిలోనికి రా అయ్యా, నా జీవితంలోనికి రా అయ్యా. వెలుగయ్యన్న యేసయ్య నా జీవితాన్ని వెలిగించు, అనేకులను వెలిగించటానికి నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాకు. సెమీ క్రిస్టమస్ సెలబ్రేషన్ విజయనగర్ కాలనీ యూత్ వారు వారికి సహకరించినటువంటి ప్రభు కుటుంబీకుల ద్వారా ఘనముగా ఈ కార్యక్రమమును తండ్రి బిడ్డలు జరిగించుకున్నారు. మీరు మా మధ్యలో ఉండి జరిగించారు, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దేవాయుధకు బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకాన్ని ఉంచండి, ప్రతి ఒక్కరిని ప్రభు మీరు తాకండి, ప్రతి ఒక్కరిని ప్రభు మీరు స్వస్థపరచండి, ప్రతి ఒక్కరి హృదయాలు తెరచి ప్రభు. ఈ రాత్రి కాలంలో ప్రభు విప్పబడి ఉన్నటువంటి ప్రభు ఇదిగో నీ వాక్యం వారి హృదయాలలో హత్తుకునేలాగున స్థిరపడేలాగున సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తం పరలోకమునందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అవస్థలను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభుని రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య దేవుని యొక్క నిత్య సన్నిధి సహాయము సహవాసము ఈ రాత్రి కాలంలో అంధకార సంబంధమై ఉన్నటువంటి నా యొక్క జీవితాన్ని ప్రభు ముట్టి తనకు మహిమ కలిగిన దానినిగా నా జీవితాన్ని చేసుకుని ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రభునామును మహిమపరిచినటువంటి వారికి, ఇదిగో ఈ కార్యక్రమం చేపడినటువంటి యవన బిడ్డలకును వారికి సహకరించినటువంటి పెద్దలకును కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము ప్రభు దీవెన తోడుగా ఉండి నడిపించిన గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఐ విష్ యూ ఏ హ్యాపీ. Thank you.
క్రిస్మస్ పాటతో కార్యక్రమాన్ని ముగించుకోవాలిగా. చక్కగా పాడి వినిపించిన బ్లెస్సేకి Jesus, the night. Don't say no more.
ఆహదారి చూపుదారిలోనే వచ్చినారు ఎవరే కోహిల చెప్పవే చెప్పవే కోహిల ఆన చూపుదారిలోనే వచ్చినారు ఎవరే కోహిల చెప్పవే చెప్పవే కోహిల బంగారు సామ్రాణి బోడం వచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోడం వచ్చినారు ఇచ్చినారు వెన్నెల
వచ్చినాము, పాకలు మేము చేరినాము, పరిశుద్ధిని చూసి ప్రవశించాలే. రాజుల రాజని, యూదుల రాజని, ఇతడే మా రాజని, ఒకేనామమ్మా. చుక్కను చూసి వచ్చినాము, పాకలు మేము చేరినాము, పరిశుద్ధిని చూసి ప్రవశించాలే. రాజుల రాజని, యూదుల రాజని, ఇతడే మా రాజని, ఒకేనామమ్మా. గారు సంభ్రాని మూలం కానుకగా ఇచ్చినాము, thank you.
అత్తయ్య పని మనుషులు ఉన్నా మనల్నే అడుగుతుంది. సరేలే, లేచి నేనే తీసుకెళ్తాను. ఎక్కడికో వెళ్ళాలన్నారు? అవునత్తయ్య, ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నాము. సరే సరేలే, నాకు కొంచెం టిఫిన్ పెట్టి బయలుదేరండి. మన సమాధాన సువార్త కూడికలు వాడి మహోత్సవాలు అంట. అవునా అత్తయ్య? ఎప్పుడు? శుక్రవారం. సరే, ఆ టాపిక్ పక్కన పెట్టి వెళ్ళి రెడీ అవ్వండి. నిడ్లీలు మనిషి అన్న వాళ్ళు ఎవరైనా నిడ్లీలు తింటారా? కేజీ మిరపగుండ్లు ఎంత ఉన్నాయి? 200 ఉన్నాయి. కష్టపడే వాళ్ళకి తెలిసిద్ది. పొదుపు నేర్చుకొని సాగుండా, నిడ్లీ తీసి ఒక ఇడ్లీ పెట్టుకొని రా. చట్నీ ఎవరు వేస్తారు? మీ తాత వేస్తాడా? చెప్పు, వేయించుకుంటాను. మరి నా మొహం చూస్తామేంది అయ్యి? సరే సరే, వెళ్ళండి, బయలుదేరండి. నడుచుకుంటాను, నడుచుకుంటాను. కానీ జాగ్రత్త అంటుంది అత్తయ్య. మా ఆయన దుబాయ్ నుండి డబ్బులు పంపిస్తే దుఃఖంగా తీసుకొని మనల్ని కష్టపెడుతుంది. అలా అనకూడదు, బైబిల్లో ఉంది కదా, ముష్కరులైన అధికారుల సైతానులు లోబడి ఉండాలని. మార్క్స్ బాగానే ఉన్నాయి, మీకు జాబ్స్ ఇస్తున్నాను. కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి. పొదుపు ఎలా చేస్తారు? మా అత్తయ్య గారిని చూసి నేర్చుకోవాలి. తాజ్మహల్ ఎక్కడుంది? తెలీదా, భూమి మీద ఉంది. మెండలు ఎప్పుడు వస్తుంది? మా అత్తయ్య పక్కన 2 సేపు ఉంటే ఆటోమేటిక్గా మెండలు వస్తుంది. పొద్దు పొద్దున్నే చేంజ్ చేస్తారు? మా అత్తయ్య గారి చేత తిట్లు తింటాము. మీ అత్తయ్య గారు ఎంత మంచివారా? అవును, మా అత్తయ్య గారు చాలా మంచివారు. మీ అత్తయ్యని ఎంత బాగా చూసుకుంటారంటే మా కంపెనీలో వర్క్ బాగా చేస్తారని మాకు అనిపిస్తుంది. మీ జాబ్లు సెలెక్షన్ ఉంటాయా? అందరి మీద కలిపి 60,000 అత్తయ్య. 60,000? సరేలే, సచినోడు పెళ్లికి వచ్చిందే కట్నంలే. సరే సరే, వెళ్ళి పనులు చేసుకోపోండి, కూర్చోండి. వచ్చేయలే. మీ కోడలే? మా కోడలు అరుగుండి, రండి. ఇది వచ్చే ఆదివారం చర్చికి రండి. తప్పకుండా వస్తాం. కోడలు కూడా తీసుకోండి. నేను రాకపోయినా వాళ్ళు వస్తారులే.
సరేనమ్మ జాగ్రత్తగా వెళ్ళరండి. పిలిచారంట. థ్యాంక్స్ మ్యామ్. సాలరీస్ వచ్చాయి. ఇంట్లో బియ్యం అయిపోయాయి. మొన్నే కదంటే 100 రూపాయలు పెట్టి కేజీ బియ్యం తీసుకొచ్చాను. మొన్నంటే మొన్నే, అందుకే తిండి తగ్గించేసామంటే లావు వస్తున్నారు. నీ బాధ ఏంది? అదే ఇందా చెప్పింది, తిండి తగ్గించుకొని సావండి. సరే సరే పదండి. ధన్యులు పరలోక రాజ్యం వారిది, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చేసి చూసుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ వాక్యంలో దేవుని దీవించిన గాక. మన మధ్యలో ఉన్న మార్తం గారు ప్రార్థన చేస్తారు. ముసుకెందుకులే, మళ్ళీ మేకప్ అంతా పోయిద్ది. స్తోత్రం 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 తండ్రి, మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని ఇక్కడ దాకా క్షేమంగా తీసుకొని వచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఈ పాస్టర్ గారు ఏందో వచ్చిన దగ్గర నుంచి దశంభాగాలు కానుకలు, దశంభాగాలు కానుకలు అని చంపుతున్నాడు. నీ డబ్బులు మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాను, ఫీల్ అవ్వవా? నువ్వన్నా చెప్పయ్యా ఆయనకి, నేను వేసుకుండే చెప్పులు 1 సంవత్సరం కాదు కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేలాగా దీవించయ్యా. ఆటోలు బస్సులు ఏమన్నా కంటికి కనపడినా నడుచుకుంటా వెళ్ళే కృప నాకు దయచేయ్యా. ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైనా దశంభాగాలు కానీ కానుకలు కానీ ఇచ్చేవారు ఉంటే ఆ పెట్టెలో వేయండి. అడిగి చేస్తాం. ఎక్కడికి వచ్చినా ముచ్చట్లే, రాండి రాండి ఇంటికి వెళ్దాం. వస్తున్నాం అత్తయ్యా. జాబ్స్కి వెళ్ళేసి వస్తాం అత్తయ్యా. సరే సరే జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే. గుడ్ మార్నింగ్ అమ్మా. మీ జాబ్స్ పోయినాయి అమ్మా, మీ వర్క్ పై వారికి నచ్చలేదండి, అందుకని మిమ్మల్ని జాబ్. ఏంటి ఉద్యోగాలు పోయాయా? నాకు తెలుసులే, అవి ఉండే ఉద్యోగాలు కాదండి, మీ మొహాలకు అయ్యే ఎక్కువ. సరే సరే పోండి. నా మాటకి ఎదురు చెప్తావా? నా కంట్లో నా ఇంటికి మాత్రం ఒక్క క్షణం ఉండదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మా ఆయన దుబాయ్లో ఉంటే మేము అక్కడికి వెళ్ళాలి అత్తయ్యా. అక్కడికన్నా వెళ్ళి చావండి, నా ఇంట్లో మాత్రం ఒక్క క్షణం ఉండదు, వెళ్ళిపోండి. రాండి మా ఇంటికి వెళ్దాము. మా అత్తయ్య గారు ఒప్పుకోరు. మీ అత్తయ్య గారి గురించి మా అమ్మ చూసుకుని ఇట్లే. సరే సరే వెళ్దాం కదా. అమ్మా 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 ఉంటా, మన అమ్మాయికి రాలే. వస్తే అమ్ములు ఆ టాబ్లెట్ అను అబిలిటీ అమ్మా. పోవే పో పో ముసలిదాన్ని, నేను ఎందుకు ఇస్తాను? వసే నీ పిల్ల చల్లకుండా ఈ టీయే. నేనెందుకు ఇస్తాను ముసలిదానా? నీకు ఎలాగే అవ్వాలి, నీ కూతురు కూతురు నేను, నేనెందుకు ఇస్తాను? మెత్తయ్య గారు పడిపోయి వెళ్ళరండి. అవునా? నీళ్ళు నీళ్ళు టాబ్లెట్ వేసుకున్నా. నన్ను క్షమించండి అమ్మా, నా తప్పు నాకు తెలిసి వచ్చింది. మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాము. నా ఆస్తి కూడా మీ పేరు మీద రాసేస్తానమ్మా. ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే అత్తయ్య, అందరం కలిసి ఉంటే చాలు. సరేనమ్మా, సరే చర్చికి వెళ్దాం పదండి. పదండి. వందనాలమ్మా. వందనాలమ్మా. మా మేడం మేనేజ్ గారు. అవునా అమ్మా, నమస్తే.
నమస్తే. మీ కోడలికి జాబ్స్ వచ్చినాయమ్మా, వాళ్ళు రమ్మన్నారు, అందుకే చెప్దామని వచ్చాం. చాలా సంతోషకరమైన వార్త చెప్పారు, మీకు వందనాలమ్మా. వందనాలు. అత్తయ్య చర్చికి వెళ్ళి దశం బాగలిద్దామా. ఆమేన్.